అనేది వాళ్ళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. రెండు నెలల్లో టెండర్కి రాబోతుంది. ఫిబ్రవరి మార్చిలో పనులు ప్రారంభించబోతున్నాయి. దీంట్లో భాగంగా ముఖ్యంగా గన్నవరం ప్రాంతానికి వెళ్ళడానికి ఈ 2.5 సంవత్సరాల్లో రోడ్లు కూడా బాగుండాలి కాబట్టి మొన్ననే రోడ్ ఆర్ఎండ్బి సెక్రటరీ గారితో పాటు రేడియల్ రోడ్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా సందర్శించడం జరిగింది. ఆ సమయం లోపల రామర్పాడు నుంచి గన్నవరం వెళ్లే విధంగా రెవెన్యూ రేడియల్ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేసి ఈ ఫ్లైఓవర్ ప్రారంభిస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి కాబట్టి తప్పకుండా రేడియల్ రోడ్లు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ ఈస్టర్న్ బైపాస్ నిన్ననే ఫైనాన్షియల్ శాంక్షన్ జరిగింది. పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నందుకు ఇటువంటి దానికి మాకు విజయవాడ వాసులకి ట్రాఫిక్ సమస్యలు తీర్చి విధేయంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నితిన్ గడ్కరీ గారికి, అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు చూస్తుంటే గత ఈ పార్లమెంట్లో ఎన్నో సమస్యలు మా ఎంపీలందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. పలు సమస్యల మీద ఎన్డీఏ సర్కార్ వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తగిన విధంగా స్పందించి బ్రహ్మాండంగా మాకు అవకాశాలు ఇస్తుంది. మొన్ననే నేను కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అమృత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద శాంక్షన్ అయ్యి ఉందో ఎప్పుడు నిధులు శాంక్షన్ చేస్తున్నారంటే రైల్వే మంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, ఇవాళ విజయవాడ రైల్వే స్టేషను దేశంలోనే అత్యంత బిజీ స్టేషను, 50 సంవత్సరాలకు సరిపడే విధంగా సదుపాయాలు ఇస్తున్నాం, దాన్ని చాలా జాగ్రత్తగా ఈ జంక్షన్ యొక్క క్రిటికల్ నేచర్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. అంతమే కాకుండా అమరావతికి రైల్వే లైన్ ఇస్తున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతికి రైల్వే లైన్ రావడం కూడా మాకు ఆనందకరమైన విషయం. ఒక్కటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు. మీరు చూశారు మేము వచ్చి 45-50 రోజుల లోపలే మా నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి పలు పథకాలు, మీరు ముఖ్యంగా అమరావతికి 15,000 రూపాయలు రావడం అనేది మా రాష్ట్ర రాజధానికి చాలా అదృష్టం మా అందరికీ. కాబట్టి ఇటువంటి ఎన్నో ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇటువంటి పథకాలన్నీ తీసుకొస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఖ్యాతి దక్కుతుంది. అటువంటి ముఖ్యమంత్రి వల్ల ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం గట్టెక్కుతుంది, 2 సంవత్సరాల్లో గట్టెక్కుతుందని ఆశాభావ్యక్తం చేస్తూ ఈ విధంగా అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ డిపిఆర్ అయ్యింది, కానీ రివైజ్డ్ డిపిఆర్ ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డిపిఆర్ 4 రోజుల లోపల డిపిఆర్ సబ్మిషన్ అవుతుంది. 2 నెలల లోపల టెండర్కి రాబోతుంది. ఈ ఫ్లైఓవర్ 2 నెలల లోపల టెండర్ ప్రక్రియకి రాబోతుంది. పనులు జనవరి ఫిబ్రవరి లోపల పనులు ప్రారంభమవుతాయి. 2.5 సంవత్సరాల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది. తూర్పు బైపాస్ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ జరుగుద్ది, కాదు ఒక 2 నెలలు పట్టచ్చు సుమారుగా. దాని అలైన్మెంట్ అంతా చెక్ చేసుకుంటున్నారు మళ్ళీ ఒకసారి. ఇదంటే ఆల్రెడీ డిపిఆర్ అయిపోయింది, దాని డిపిఆర్ కూడా 2-3 నెలల్లో జరుగుతుంది. ఏదైనా కూడా తూర్పు బైపాస్ కూడా ఏదైనా మార్చి లోపల పనులు మొదలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తుంది. ఏ రోజు తూర్పు బైపాస్ అలైన్మెంట్ మార్చలేదు. ఏంటంటే ఉన్న బైపాస్ అలైన్మెంట్ గత ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నించింది, మళ్ళీ ఇవాళ దాన్ని బైపాస్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసే విధంగా ఆల్రెడీ మొత్తం అన్ని పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి. 2-3 నెలల్లో మొత్తం డిపిఆర్ సిద్ధమవుతుంది. లేదు లేదు, అవన్నీ కాదు. పశ్చిమ బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో తూర్పు బైపాస్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ అయిన వలన ఔటర్ రింగ్ రోడ్డుకి తూర్పు బైపాస్కి మధ్య ఉన్న ప్రాంతాన్ని కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. తప్పకుండా తూర్పు బైపాస్ అనేది 3.5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సుమారు ఈ